వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్. మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇండియన్ ఆయిల్ బంక్ లో చోరీ. కట్టమైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండ సురేఖ. 2 లక్షల రుణమాఫీపై సీఎం ప్రకటన. అంగరంగ వైభవంగా ఆషాఢమాస దశాబ్ది బోనాల ఉత్సవాలు. బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి హల్చల్. గుడ్లు దొంగతనం చేసిన హెడ్ మాస్టర్. మైబాల్ పట్టణంలోని లండన్ కిడ్స్ పాఠశాలలో చిన్నారులతో బోనాల పండుగ నిర్వహించిన పాఠశాల యాజమాన్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆషాఢమాసం బోనాల పండుగను పురస్కరించుకొని ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ రామ్నగర్లోని తన నివాసంలో బోనాల వేడుకలు నిర్వహించారు. వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢమాస బోనాల ఉత్సవాల సందర్భంగా బోరబండలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజాపాలన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తుందని అన్నారు. మంచి వర్షాలు పడాలి, సమృద్ధిగా పంటలు పండాలి, ప్రజల సహకారంతో జంట నగరాల్లో బోనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి, బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. మనమంతా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా అని అన్నారు. అందరూ కూడా ఆయుర్వేదం ఉన్నారని అమ్మవారిని ప్రార్థిస్తూ, అది మా మధుర యాదవ్ కూడా
ప్రత్యేక జిల్లాలో నుంచి రోజులు చెప్పాలని అందరం కూడా కోరుకుంటూ అమ్మవారితో ఉండే ప్రకటన చెందాము. కాంగ్రెస్ పార్టీ కట్టమైసమ్మ ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తుందని మంత్రి కొండ సురేఖ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మంత్రి కొండ సురేఖ చిలకలగూడ కట్టమైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మంచిగా వర్షాలు కురిసి ప్రజలు సంతోషంగా జీవించాలని అమ్మను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈవో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్గులు, శ్రీ అమ్మవారి పట్టువస్త్రాలు దేవరూపల మండల కేంద్రంలోని సూర్యాపేట నుండి జనగాంకు వెళ్లే రహదారిలో ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద 1:10 డీజిల్ కోసం ఆటోలో వచ్చి ఆటోను పక్కన నిలిపి అందులోంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి దిగి డీజిల్ కోసం అటు ఇటు చూసి తిన్నగా ఆఫీస్ రూంలోకి వెళ్లాడు. బంక్లో పనిచేసే నరేష్ నరసింహ ఇద్దరు అక్కడ నిద్రిస్తుండగా 5 నిమిషాల పాటు డీజిల్ పోయాలని వారిని లేపాడు. వాళ్ళు ఎంతకీ లేవకపోగా పక్కనే ఉన్న టేబుల్ డ్రాలో డబ్బులు కనిపించేసరికి ఆ వ్యక్తి డబ్బుల కట్ట ఒకటి చేత్తో పట్టుకుని జేబులో వేసుకొని అక్కడి నుంచి 1:20 వెళ్లిపోయాడు. ఉదయం నరేష్ నరసింహులు లేచి టేబుల్ డ్రాలో చూసేసరికి 35,000 రూపాయల డబ్బులు కట్ట కనిపించకపోవడంతో కంగారు పడి బంకు యజమాని రవీందర్ కు ఫోన్ కాల్లో విషయం తెలిపి వెంటనే సీసీ ఫోటేజీలో గుర్తు తెలియని వ్యక్తి చోరికి పాల్పడినట్లు తెలిసింది. రవీందర్ సూచన మేరకు నరేష్ నరసింహులు ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కట్టమైసమ్మ ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తుందని మంత్రి కొండ సురేఖ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మంత్రి కొండ సురేఖ చిలకలగూడ కట్టమైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మంచిగా వర్షాలు కురిసి ప్రజలు సంతోషంగా జీవించాలని అమ్మను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈవో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్గులు, శ్రీ అమ్మవారి పట్టువస్త్రాలు పట్టువస్త్రాలు
నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి సంస్మరణ సభ అనంతరం కొట్ర చౌరస్తాలో ఆ మహనీయుడి కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పరకాల నియోజకవర్గంలోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన గీసుకొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు 6,71,000 రూపాయలు విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం కోనమాయకుల గ్రామంలో గల రైతు వేదికలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సహాయ నిధి పథకం ద్వారా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల దృష్టి పెట్టుకొని ఎన్నికల సంవత్సరంలో చాలా పనులు ఇచ్చింది. రూపాయి అంటే 10 రూపాయల వరకు శాంక్షన్ ఇచ్చింది, చేయండి చేయండి అని చెప్పి సర్పంచడం కానీ ఎంపీటీసీ కానీ వాళ్ళను వచ్చేది మన గవర్నమెంట్ ఏ ప్రగతిలో చేయండి బాబు అని అంటే బాబు వాళ్ళు పనులు చేయడం జరిగింది. కొన్ని పనులేమో చేయకుండా టెండర్ లెవెల్లో ఉన్నాయి, కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని చేయకుండా ఉన్నాయంటే వాటికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని క్యాన్సల్ కూడా చేయడం జరిగింది. కానీ చెక్కులనంతా పక్కకు పెట్టకుండా మనము ఇవ్వాలి అంటే చిన్న కుటుంబాలు తమ ఆర్థికంగా ఎంతో కొంత సాగించిన వాళ్ళు తెలుసుకోవాలి. అయితే కొన్నింటిని క్యాన్సిల్ చేయడానికి కూడా కారణం ఏంటి అని అంటే అంటే నాట్ స్టార్టెడ్ టెండర్ ఫైనల్ కానీ నాట్ స్టార్టెడ్ బాపతి క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి అని అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఒక భాగం అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ఇప్పటికే మీ అందరూ చూస్తున్నారు శాసనసభలోనే ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రము ప్రకటించడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. మొన్న బడ్జెట్లో కూడా చూశారు మీరు, బడ్జెట్లో కూడా గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రవర్త గారు మాట్లాడుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనకున్న వనరులు ఏంటి, ఉన్న అప్పులు ఏంటి, మనం ఏం చేయగలుగుతాము, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి ఎన్ని నిధులు అవసరం ఉంటాయి, అవన్నీ పరిగణన తీసుకోవాల్సి వస్తాయి. దాన్ని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇవాళ మనం చూస్తున్నాం టీఆర్ఎస్ నాయకత్వం తెల్లారైతే ఒకటి మాట్లాడుతున్నారు. మొదట స్టార్టింగ్లో కొన్ని రోజులు మాట్లాడారు ఈ గవర్నమెంట్ 3 నెలలు ఉండదు, 6 నెలలు ఉండదు, సంవత్సరం కూడా ఉండదు, ఇది కూలిపోతుంది అని అప్పుడు అట్లా మాట్లాడారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు, ప్రజలిచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాలు సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుంది, ఈ 5 సంవత్సరాల సేవతో పాటుగా మన రాబోయే ఇంకో 15 సంవత్సరాలు అంటే మొత్తం 20 సంవత్సరాల వరకు కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 100% ప్రభుత్వము ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఇవాళ
ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చేసింది, మనం ఏమి చేయలేము ఈ పార్టీని. ఎందుకంటే మనం ముట్టుకుంటే మొత్తం మన ఉనికి లేకుండా చేస్తానండి రేవంత్ రెడ్డి. అందులోంచి ఒకరోజు కొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ పత్రికా సోదరుని అడిగారు, మీరేంటి వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకున్నారు రాజీనామా చేస్తారంటే ఒక మాట, మాకు తీసుకోవాలనే ఉద్దేశం లేకుంటే అని తెల్లారి లేదా 3 నెలలు పడేస్తాం 6 నెలలు పడేస్తాం అంటున్నారు. అందులోంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం నిలకడ ఉండదు, ఈ దగ్గర చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. అందులోంచి ఎవరైతే ఆయన విధానాలు ఇవాళ మనం చూస్తే, కవిత గారు చంద్రశేఖరరావు బిడ్డ కవిత అందరూ తెలుసు ఎక్కడ ఉన్నది, ఢిల్లీ జైల్లో ఉన్నది. మరి ఇక్కడ దండేనేమో వాళ్ళ విలేదో రాజకీయం చేయొచ్చు అంటే అది సిబిఐ కేసు. ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ కూడా చేసి తీరుతామన్నారు, రైతుల రుణం తీర్చుకుంటామని కల్వకుర్తి సభలో సీఎం స్పష్టం చేశారు. మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, జూలై 31 తారీఖు దాటకంటే ముందే 150,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ 2వ విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే 150,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా, వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా. అందుకే అమ్మవారికి ఆషాఢ సార సమర్పించిన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం బుడ్డతడ్నాకు చెందిన సోమ్లనాయక్ మండల కేంద్రంలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. తన పేరు మీద ఉన్న 10 గుంటల వ్యవసాయ పొలం తనకు ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. స్థానికులు పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా టవర్పై నిలబడి నిరసన తెలిపారు. తన భూమి సమస్య పరిష్కారం చేయడం లేదని వాపోయాడు. అన్న అక్కడ కూర్చో పట్ట చేస్తాం పైన అది ఎక్కడ పొలం పొలం పట్ట అవుతుంది అదో ఆ గుర్రెక్కి నేను బాగా గుర్తుపడిండు దొంగతనాన్ని ఆపిన సీసీ కెమెరాలు. ఎస్కేప్ అయిన మహిళ వేములవాడ రాజన్న ఆలయం ముందు ఉన్న ఓ సెల్ పాయింట్లో వెలుగు చూసిన ఘటన. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు తెల్లవారితే కిక్కిరిసిపోయే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి
ఓ సెల్ పాయింట్లో గుర్తు తెలియని మహిళ దొంగతనానికి ప్రయత్నించి విఫలమైంది. శనివారం తెల్లవారుజామున రాజన్న ఆలయం ముందు ఉన్న సెల్ పాయింట్లో ఓ మహిళ తాళాన్ని పగలొట్టడానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా అది తీర్చుకోకపోవడంతో చివరకు ఆమె ప్రయత్నాన్ని మానుకుంది. చివరి సమయంలో షాపుపై ఉన్న సీసీ కెమెరాలు చూసిన ఆ మహిళ ఒక్కసారిగా కంగు తిని అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 2వ బొగ్గు గనిలో నిన్న జరిగిన ప్రమాదంలో 3 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గోదావరి కని సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు కార్మిక నేతలు పరామర్శించారు. కార్మికుల కుటుంబాలను కలిసి మనోధైర్యాన్ని కల్పించారు. గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సింగరేణి ఉన్నతాధికారులకు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల వరుస గని ప్రమాదాలతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణపై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రమాదాలకు సంబంధించిన బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలన్నారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ టీజీకేఎస్ పండగా ఉంటుందని అన్నారు. సంస్థలో వరుస ప్రమాదాలు జరుగుతున్నటువంటి యొక్క సందర్భంగా కార్మికులకు భద్రత కల్పించడంలో సింగరేణి యాజమాన్యం విఫలమైందనేది ఇలా తేటతెల్లమైపోతూ ఉన్నది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి వరుస ప్రమాదాలు, ఈరోజు 2 ఇంక్లైన్లో జరిగినటువంటి ప్రమాదాన్ని చూస్తే అధికారులు, సింగరేణి యాజమాన్యం
భద్రత విషయంలో సేఫ్టీ విషయంలో శ్రద్ధ తీసుకోకూడదు లేదనేది అర్థమవుతూ ఉన్నది. ఉత్పత్తి మీద ఈ యొక్క సింగరేణి లాభాల బాటలో రావడం కోసమే పడుతున్నటువంటి తాపత్రయము ఇలా సింగరేణి కార్మికులను కాపాడడంలో వారు సరి అయినటువంటి చర్యలు తీసుకుంటలేరనేది అర్థమవుతూ ఉన్నది. రెండో ఇంక్లైన్లో జరిగినటువంటి ప్రమాదాన్ని చూసినట్టయితే కార్మికులు క్లియర్గా చెప్పడం జరిగింది. అది ఆ యొక్క స్థలానికి వెళితే అది ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్నది, ఆ బొగ్గు పిల్ల పైన పడడానికి అవకాశం ఉన్నది అని క్లియర్గా చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి మేనేజర్ అండర్ మేనేజరు ఓర్మెను కార్మికుల మీద ఒత్తిడి చేసి ప్రత్యేకంగా వారిని ఆ పని స్థలాలకి పంపించడం మూలాననే ఈరోజు శంకర్ కానీ నోయల్ కానీ అదేవిధంగా సంపత్ కానీ ఇలా ప్రమాదానికి గురయ్యారు. ఈ యొక్క సంఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళను ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలి. ఇటువంటి కేసులు పెడితేనే వారి మీద తగు చర్యలు తీసుకొని సస్పెండ్లు గురి చేస్తేనే తప్పకుండా ఇటువంటి సంఘటనలు పురావృతం కాకుండా ఉంటాయి. కాబట్టి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటాయి. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తిపైనే దృష్టి పెట్టి కార్మికుల ప్రాణాలను బలిగొంటా ఉన్నదన్నది జీడీకే రెండవ గని ప్రమాదంతో స్పష్టమైంది. ఇవాళ గని పైకప్పు కూల్తుందని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్దయగా ఇవాళ వాళ్ళతో పని చేయించి వాళ్ళు ఉసురు పుచ్చుకున్నారు. ఇవాళ ఒక కార్మికుడు ఇప్పటికే విషమ పరిస్థితుల్లో హైదరాబాద్ పంపినారు, మిగతా ఇద్దరి కండిషన్ కూడా బాగాలేదు, వాళ్ళని హైదరాబాద్ పంపించమని మా మాజీ శాసనసభ్యులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరిరు. దాని మేరకు వాళ్ళని అక్కడ పంపుతా ఉన్నారు. అయితే ఈ ప్రమాదం బాధితులను పరామర్శించడం వాళ్ళకి వైద్యం అందించడం కాదు, ప్రమాదాల నివారణపైన సిఎండిఎండి గారు దృష్టి పెట్టాలి. ప్రమాదాలకు బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఉత్పత్తే కాదు కార్మికుల ప్రాణాలు ముఖ్యం, ఉత్పత్తి ఇవాళ కాకుండా రేపు తీసుకోవచ్చని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఇవాళ సింగరేణి 20 మిలియన్ టన్నుల నుంచే 75 మిలియన్ టన్నుల లక్ష్యం కోసం పరిగెడతా ఉన్నది, 100 మిలియన్ టన్నులు తీస్తా ఉన్నాం అంటున్నారు. కానీ ఒక్క కార్మికుని కూడా ఆ రక్షణ మీద అవగాహన కల్పిస్తలేరు. కేవలం ఇవాళ 2017 మైనింగ్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ పనిచేసే కార్మికులనే బలి చేయడానికి చూస్తూ ఉన్నది యాజమాన్యం. ఈ చట్టాన్ని మార్చాలని టీపీజీకేఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. 2017 చట్టంలో పొందుపరిచినటువంటి కార్మికుడే రక్షణ చూసుకోవాలన్నటువంటి నిబంధనలు తొలగించేదాకా టీపీజీకేఎస్ కొట్లాడుతుంది. ఇవాళ రెండవ కానీ ప్రమాదానికి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకునేంత వరకు టీపీజీకేఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడుతాన్ని సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం మిత్రులారా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.